ఎస్, హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. నిన్నటి నుంచి రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉంది. మనం ప్రస్తుతము ఫతేనగర్ దగ్గర ఉన్నాము. మనం చూడవచ్చు ఒక అంబులెన్సు నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 3 గంటల నుంచి ఆ అంబులెన్స్ మొత్తం కూడా నీటిలో ఉన్నటువంటి దృశ్యాలు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 3-4 గంటల నుంచి అదే పరిస్థితిలో ఉన్నది. సో ఆ అంబులెన్స్ని లాగడానికి మరో అంబులెన్స్ ఇక్కడికి రప్పించారు. 5 గంటల నుండి ఉంది ఇక్కడ అంబులెన్స్. నీళ్ళు చాలా, ఒకసారి ఆఫీసర్స్ వచ్చి పని చేసేస్తే వెంటనే నీళ్ళు వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాల్వ దగ్గరే ఉంది, దానికి పని తొందరగా అయిపోతే ఇక్కడ నీళ్ళు ఆగదు. వేల మంది ఇక్కడ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది నీళ్ళు ఇట్లానే ఉంటే బస్తీలో లోపలికి వచ్చేస్తుంది నీళ్ళు. తొందరగా పని చేపిస్తే మంచిగా ఉంటుందని. ఇక్కడ రెగ్యులర్గా వస్తాయన్నా వర్షం పడినప్పుడు నీళ్ళు? అప్పుడప్పుడు ఇది కాల్వలో తువ్వలు సరిగా లేకుంటే వస్తుంది, లేకుంటే వెళ్ళిపోతుంది. సరిగా తీయకపోతే అది దీనికి మెయిన్ హోల్స్ ఉన్నాయి. అవి మెయిన్ హోల్స్ ఇమీడియట్ ఇప్పుడు తీసేస్తే నీళ్ళు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళి. అంటే మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు అంబులెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు ఆ అంబులెన్స్ని బయటికి తీసుకువచ్చేందుకని. అందులో పేషెంట్స్ ఉన్నారు అనేటువంటి సమాచారం మనకి స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఆ పేషెంట్స్ని కూడా బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇది బేగంపేట నుంచి బల్గంపేట వెళ్ళేటువంటి లింక్ రోడ్. ఇది ఫతేనగర్ అంటారు. ఫతేనగర్ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్లో ఈ డేంజరస్ సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉన్నది. ఇంకో అంబులెన్స్ వచ్చింది. ఈ అంబులెన్స్ని లాగేందుకు అన్న అంబులెన్స్ గుజ్జగలుగుతారా? అంటే తీసుకెళ్తారు, రివర్స్ పోతే తీసుకెళ్తాం, తీసుకెళ్తాం. అలా పేషెంట్స్ ఉన్నారా? మీరు పేషెంట్ లేదు, పికప్ పోతుంది. పేషెంట్ లేదు, ఖాళీ అంబులెన్స్. మార్నింగ్ పికప్ వచ్చిరా? పికప్కి వచ్చిన మార్నింగ్, పికప్కి వచ్చిన కన్సల్టేషన్. సో అక్కడ చూస్తూ ఉన్నాం కదా, అంటే ఈ డ్రైవర్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం 1 అవర్ నుంచి ఈ అంబులెన్స్ నీటిలోనే ఉంది. ఓ పేషెంట్ దగ్గరికి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి క్రమంలో అంబులెన్స్ నీటిలోనే ఆగిపోయింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటి వరకు ఇంత డేంజరస్ సిచ్యువేషన్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నది. కొంచెము అంబులెన్స్ కొంచెం వెనకకి తీసుకోమంటున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు ఆ అంబులెన్స్ని పూర్తి స్థాయిలో క్లియర్ అందులో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో అత్యధికంగా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షానికి అతి భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. అంబులెన్స్ని వెనక్కి లాగుతున్నటువంటి దృశ్యాలు మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఒక అంబులెన్స్ సహాయంతో ఇంకో అంబులెన్స్ని వర్షపు నీటి నుంచి రివర్స్ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. మనం అంబులెన్స్ వెనకల వైపు చూడవచ్చు. అంబులెన్స్ లోపల నుంచి వాటర్ బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాటర్ చాలా వరకు అందులోనే వెళ్ళిపోయాయనేది మనము స్పష్టంగా గమనించవచ్చు. ఇంత డేంజరస్ సిచ్యువేషన్లు హైదరాబాద్లో వర్షం ఎక్కువ పడితే ఉత్పన్నమయ్యేటువంటి సిచ్యువేషన్లు చాలా ఎక్కువనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికులు, దాంతోపాటు అంబులెన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది అది కాగో మనం ఒకసారి లోపల చూడవచ్చు. వాటర్ మొత్తం కూడా లోపల ఉన్నది. ఆ అంబులెన్స్ లోపలికి మొత్తము వాటర్ చేరినాయి. ఆ వాటర్ని ఏ విధంగా క్లియర్ చేస్తున్నారు అనేది మనము చూడవచ్చు. మొత్తం అంబులెన్స్ని బయటికి లాగి
పేషెంట్స్ ని తీసుకువస్తున్నటువంటి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మా అమ్మ నన్ను సిటీ వచ్చేసిండే, ఇక నీళ్ళు పోతే అంబులెన్స్ ఎరికైందని చెప్పి ఇక్కడికి వచ్చిండే. అంబులెన్స్ గురించి హెల్ప్ చేసిండే కొంచెం, అంతే. బారిగేట్ పెట్టకపోతే ఇంకా మళ్ళీ బండ్లు ఇటు వస్తాయి అన్న వేస్ట్. మళ్ళీ ఆ బండ్లు ఇరుకుపోతే ఈ బండ్లు ఇరుకుపోతాయి, దారి మళ్ళీ దారి కట్ అయిపోతుంది. దారి కట్ అయిపోతే మళ్ళీ అందరూ ఇరుకటం అయిపోతుంది, డ్యూటీలకు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అంతా.